ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ అంటే వాళ్ళు ఏ రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది, పరిష్కార మార్గాలు ఏంటి, ఇవన్నీ తెలియజేస్తున్నారు కదా. ఈ వీడియోలో మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు లేకపోతే పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది, వాళ్ళ లక్షణాలు ఏంటి? తప్పకుండా. మృగశిర నక్షత్రం అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉండగలిగిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు అంటే చాలా చాలా మంచి మంచి స్థానాల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్స్ అని అంటారు వాళ్ళ పిల్లల్ని. సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి. తల్లిదండ్రులకు ఎక్కువ ఒక సంతానం, ఇద్దరు సంతానం ఉంటారు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ ఉండవు. చాలామంది సింగిల్ చైల్డ్ పేరెంట్స్ ఉంటుందో అలా వాళ్ళకు మృగశిర నక్షత్రం వాళ్ళే ఉంటారు. వాళ్ళకి వాళ్ళు బాగా ప్యాంపర్గా పెంచడము, ముద్దుగా చూసుకోవడం, వాళ్ళు నచ్చినవన్నీ ఇవ్వడము, ఇలాంటివి కూడా ఈ మృగశిర నక్షత్ర జాతకులకి చిన్నప్పటి నుంచి ఆ యోగాలన్నీ వీళ్ళకి బాగుంటుంది ఆ నక్షత్రం అంట. సో మృగశిర నక్షత్రము మనం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం నక్షత్రాల గురించి, మృగశిర నక్షత్రము ఈ దీంట్లో మళ్ళీ నాలుగు క్యారెక్టర్స్ వస్తాయి. ఇక్కడ ఎలా వస్తాయంటే మృగశిర నక్షత్రం నాలుగు పాదాలు, ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. సో ఈ నాలుగు పాదాలు వచ్చి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, మిగతా రెండు పాదాలు మిథున రాశిలో ఉంటాయి. సో వృషభ రాశిలో ఉండే పాదాలకి అధిపతి ఎవరంటే శుకుడు. ఈ రెండు మిగతా రెండు పాదాలు మిథున రాశిలో ఉండే అధిపతి ఎవరంటే బుధుడు. సో అంటే వీళ్ళకి కంఫర్ట్స్ ప్లస్ తెలివితేటలు రెండు ఉంటాయి అండి. తర్వాత నక్షత్రాధిపతి కుజుడు ఈ నక్షత్రం మృగశిర నక్షత్రానికి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు అనుకుందే అయిపోవాలి ఆ క్షణాన. సో అగ్రెసివ్ ప్లానెట్ అయినా ఉండడం వల్ల వీళ్ళకి ఏమైందంటే ఏది అనుకుంటే అది సాధించారు, అప్పటికి అది అయిపోవాలి, అది ఆ పని అప్పటికే అవ్వాలి. మీరు అన్నట్టు ఫస్ట్ నుంచి వాళ్ళు కాస్త పాంపర్గా ఉంటారు కాబట్టి ఇంకా ఈ మొండి పట్టుదల ఉంటుంది. సో ఏదైతే వీళ్ళకి పాంపర్గా చిన్నప్పటి నుంచి అన్ని కంఫర్ట్స్గా ఇంట్లో అందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు, ఆ ప్రేమ ఒక విలువ వీళ్ళకి తెలియదు జనరల్గా. సో చాలామంది అబ్బాయిలు దాని ఆ ప్రేమ విలువ అంటే ప్రేమించడం అంటే మామూలుగా తల్లిదండ్రులు ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, భార్యాభర్తలు భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ లక్షణాల మీద వీళ్ళకి అంత అవగాహన ఇంట్రెస్ట్ ఉండదు ఈ నక్షత్రం వాళ్ళకి కొంతమందికి. సో మనం ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఉండదు అంటే మళ్ళీ ఈ నక్షత్రం మళ్ళీ మనకి మనం రావాల్సింది ఏంటంటే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 40% వీళ్ళకి దాని ఫలితాలు. మళ్ళీ ఇక్కడ రాశి మారితే ఆ రాశి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి, ఆ రాశి అధిపతులు లక్షణాలు కనిపిస్తుంటాయి, అలాగే లగ్నం మారుతుంది. సో లగ్నం ప్రకారం వాళ్ళకి ఆ ఫలితాలు కొన్ని ఉంటాయి. సో రాశాధిపతి ఇచ్చే ఫలితాలు ప్లస్ నక్షత్ర ఫలితాలు ప్లస్ వీళ్ళకి లగ్నాధిపతులు. సో ఈ మూడు కల్పిస్తే కనిపిస్తాయి. కొంతమంది ఆ లేదండి మేము చాలా ఫేవరబుల్గా అందరినీ ప్రేమిస్తాం, అందరితో కలిసి ఉంటామంటే అది మళ్ళీ అక్కడ లగ్నం మారి ఉండొచ్చు, మళ్ళీ ఆ రాశితత్వం ఒక లక్షణాలు మారి ఉండొచ్చు. సో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి జాతకంలో. కానీ మామూలుగా మృగశిర నక్షత్రం వాళ్ళు పుట్టిన వాళ్ళు ఏంటంటే ఏదైతే మనం ఎప్పుడు ఇస్తామో ఆ దాని వాల్యూ వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ చూసినా అందరూ వీళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళంటే చాలా ప్రేమపరంగా చూసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగే వీళ్ళు చేసే వర్క్ చేసే ఆఫీసులో వాటిలో కూడా వీళ్ళకి ఒక మంచి ప్రయారిటీ ఇస్తుంటారు. ఏంటంటే మంచి స్థానాలు, ఉన్నత స్థానాలు వాళ్ళ నక్షత్రం అలా వచ్చింది, వాళ్ళు ఎక్కడ ఉన్నా కంఫర్ట్స్గా ఉండడమే. సో ఒక ఆఫీస్లో జాయిన్ అయినా సరే ఒక ఆఫీస్లో ఆయనకు కంఫర్ట్గా చేయరు, మంచిగా ఒక క్యాబిన్ అని ఇచ్చేస్తుంటారు మీరు చేయండి అని చెప్పేసి. సో వీళ్ళ ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది. చాలామంది మృగశిర నక్షత్రం వాళ్ళకి రైటింగ్ చాలా బాగుంటుంది, చక్కగా రాస్తే మళ్ళీ ప్రింట్ చేయట్లేదు అనమాట. ఓకే, అంత చక్కగా రాస్తారు అంటే రైటింగ్ చాలా అందంగా చక్కగా ఆ అర్థమయ్యే విధంగా పదాలు ఉంటుంది, చెప్తూ ఉంటారు కదా టైప్ కొట్టినట్టు రాస్తూ ఉంటారు, అలా ఉంటారు వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. తర్వాత ఈ నక్షత్రం కొంతమంది హైట్ పర్సనాలిటీస్ బాగుంటాయి, కొంతమందికి యావరేజ్ పర్సనాలిటీస్ ఉంటాయి. మ్యాక్సిమం అయితే హైట్ పర్సనాలిటీస్ మంచిగా ఉండి చాలా పెద్ద పెద్ద వేలు కూడా ఉంటాయి వీళ్ళకి. సో మనిషి ఆకారం పెద్దగా ఉంటారు వీళ్ళు. సో మనం అనుకుంటాం వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్, ఎమోషనల్గా ఉంటారేమో అనుకుంటాం, కానీ వాళ్ళకి ఎవరి మీద ఉండదు, వాళ్ళ మీద వాళ్ళ శరీరం మీద వాళ్ళకి వాళ్ళకి కంఫర్ట్స్ అనమాట. సో అలాంటి లక్షణాలు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. సో మరి కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదా? జనరల్గా ఏంటంటే కొంతమంది ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు 90% బద్ధకస్తులేనన్న, లేజీ, చాలా లేజీగా ఉంటారు, కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లలు కొంచెం బాగానే ఉంటారు, పత్తిగా కొంచెం శ్రద్ధగా సాంప్రదాయంగా ఉంటారు స్త్రీలైతే. కానీ పురుషులు అలా కాదు, కొంచెం ఏ విషయం మీద అదే వ్యామోహం ఉండదు అని చెప్పి భగవంతుడు అంటే భక్తి, మా పెద్దవాళ్ళు అంటే గౌరవం, అలాంటివి ఏమి ఉండదు. ఓకే నడుస్తుంది, ఏముంది ఇప్పుడు ఇందులో, మీకు కావాల్సినవన్నీ నేను చేసి పెట్టాలి, అది చేద్దాం అనే అలా లెక్కల్లో మాట్లాడుతుంటారు.
సో వీళ్ళు లెక్కల్లో మాట్లాడినప్పుడు అతడు వాళ్ళకి కోపం వస్తుంటుంది కదా, అలాంటి కొంచెం వీళ్ళకి శాపాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు లెక్కలు వేయడం, ఇది చేస్తే సరిపోతుంది, ఇది చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు కదా, చాలామంది ఏంటంటే లెక్కలు అంటే ఏంటి అంటే లైఫ్లో అంటే మీకు అర్థం విధంగా అంటే వీళ్ళకి కొంచెం కమర్షియల్ అనమాట. ఓకే, ఈ పని చేస్తే ఎంత లాభం, ఈ పని చేస్తే నాకేమిస్తావు అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో దానివల్లే వీళ్ళకి చుట్టూ ఏంటంటే ప్రేమించినప్పటికీ కూడా శత్రువులుగా మారుతుంటారు వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు స్నేహితులు అయిపోతారు, కానీ వీళ్ళకి ప్రేమించి ఫస్ట్ వీళ్ళతో ఇష్టపడి తర్వాత వీళ్ళు శత్రువులుగా మారుతారు. ఏంటి వీళ్ళ లక్షణాలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది, మనం తప్పుగా సెలెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ప్రతిదీ మరి కమర్షియల్గా చూస్తే కాస్త కష్టం అలా ఉంది, కానీ వీళ్ళు కమర్షియల్ కాదు అంటే వాళ్ళు ఒక పని చేయాలంటే లెక్క ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నీ కోసం పొద్దున్నే వెళ్ళి పూజ చేయాలంటే ఎందుకు చేయాలి అని అడుగుతారు రీజన్. సో వాళ్ళ అమ్మగారు నా కోసం చేయరా, నా కోసం కావాలి అంటే ఓకే మమ్మీ అంటే చేయాలి కదా, అమ్మ కదా నన్ను కన్న తల్లి, అందుకే ఒక లెక్క ఉంది చేస్తారు. అలాంటి క్లారిటీ కావాలంట. సో ఏ పని చేయాలంటే ఒక క్లారిటీ కావాలంటారు. సో క్లారిటీ ఉంటే చేస్తాం, వితౌట్ క్లారిటీ ఏ పని చేయరు వాళ్ళు. ఓకే, సో అందుకని ఇప్పుడు మనం ఈ కాలం వాళ్ళని ఏమంటాం వాళ్ళని కమర్షియల్ అని అంటాం కదా. సో కమర్షియల్ అంటే కమర్షియల్ కాదు, వాళ్ళకి ఒక క్లారిటీ విషయం వస్తే చేస్తారు. అందుకని వీళ్ళు ఏ దేవత ఆరాధన అంటే ముందు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల మీద ప్రేమ, చేసే పని మీద ప్రేమ పెంచుకోవాలి. వీళ్ళు ఆ రెండు చేయరు, ఆ రెండు చేయాలి వీళ్ళు కంటిన్యూ. అందరితో ఉంటారు, నలుగురితో కలిసే ఉంటారు, అందరితో చక్కగా జోకులు వేస్తూ మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ మనసులో ఎవరున్నారనే సంగతి ఎవరికి తెలియదు అనమాట. సో మనకుంటూ మాట్లాడుతుంటే మన్నే ప్రేమిస్తారు, మన్నే ప్రేమిస్తున్నారు, మన్నే మన్నే అభిమానిస్తున్నారేమో అని అనుకుంటాం కదా. ఇలాంటి లక్షణాలు ఏముండవు. ఓకే, వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం శాపాలు ఆటోమేటిక్గా తగులుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే బాగా హై స్టేజ్కి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళకి ఉన్నారు. సో బాగా లాస్ వచ్చి, వ్యాపారాల్లో లాస్ వచ్చి, లేదా ఉద్యోగాలు పోయి ఇంట్లో కూర్చొని, సో ఏముందంటే ఎప్పుడైనా సరే నెగిటివ్ నెగిటివ్ ఎప్పుడు కూడా కొంచెం ఒకటి 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 ఫామ్ అయితే అది దెబ్బతీస్తుంది మనకి. అలాగే బ్లెస్సింగ్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి, ఆ బ్లెస్సింగ్స్ తెచ్చుకోవాలి. దానికి వీళ్ళు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి. మరి అయితే పరిష్కార మార్గాలు ఏంటి? భగవంతుడు నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అంటే పర్టికులర్ దేవతను కానీ దేవుడు కానీ చెప్తారా? ముందు భగవంతుని ఒక నమ్మితే వీళ్ళు నచ్చింది ఏమంటే, వీళ్ళని డిఫరెంట్గా కొంతమంది నక్షత్రం వాళ్ళకి రాముడు అంటే చాలా ఇష్టం, రామభక్తి బాగా ఉంటుంది. కొంతమందికి వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కొంత ఈశ్వరుని బాగా ఆరాధిస్తారు. సో వాళ్ళకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు రూపాన్ని, కానీ వీళ్ళు ఎక్కువ ఈశ్వరుని ఆరాధన చేస్తే చాలా మంచిది. మంచిది, శివాలయానికి వెళ్ళడము, శివాలయ శివారాధన చేయడము, అండ్ శివుడి దగ్గర అభిషేకం చేయించుకోవడం, ప్రతి సోమవారం శివుడు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయడం, వీళ్ళకి అది కొంచెం చేయడం వల్ల ఏమవుతుంటే వీళ్ళకి కొంచెం ఆలోచన విధానంలో మార్పుతుంది. ఇప్పుడు క్షేత్ర దర్శనం చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? వీళ్ళు పర్టికులర్గా క్షేత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళాలి అన్న, తిరుత్తని కుకటేశ్వర ఆలయాలకు వెళ్ళాలి. ఎందుకు అంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎక్కువ రిలేషన్స్లో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎవరితో అయినా మనం ప్రేమగా ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు, అది మన ఇష్టం. వీళ్ళకి డివోర్స్ అవ్వడం, రెండో వివాహం చేసుకోవడం, అక్కడ ఆమెకున్న ఇలాగే ఉంటుంది. సో ఎక్కడైనా మన ప్రేమ మంచకపోతే ఏమవుతుంది, డెఫినెట్గా అది ఇబ్బందికర పరిస్థితి, ఇబ్బందికరం ఉంటుంది. అయితే మరి వీళ్ళకి కలిసి వచ్చే రంగు కావచ్చు, నంబర్ కావచ్చు, వారం కావచ్చు అంటే ఏం చెప్తారు? కలిసి వచ్చే రంగు వీళ్ళకి మంచిగా మృగశిర నక్షత్రం అంటే ఏంటి, మనకి కుజరాధిపతి. సో వీళ్ళు జనరల్గా రెడ్ కలరు, ఏంటి మిథున రాశిలో ఉంటుంది కనుక గ్రీన్ కూడా వాడుకోవచ్చు వీళ్ళు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్, లేకపోతే వైట్ క్రీమ్ కలరు, ఇలాంటి కలర్స్ అన్నీ వాడచ్చు. అంటే వీళ్ళకి అన్ని రంగులు వాడచ్చు, ఎందుకంటే నాలుగు పాదాలు డిఫరెంట్గా ఉంటాయి కనుక వాడుకోవచ్చు. ఓకే, పర్టికులర్ కలరు కావాలంటే రెడ్ కలరు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారము నంబర్స్ ఏంటి? వీళ్ళకి కలిసి వచ్చే వారం చక్కగా శుభ్రంగా సోమవారం, ఎందుకంటే రిలేషన్షిప్ కావాలి మనకి, ఎప్పుడు కూడా ఎమోషన్ కావాలి, సెన్సిటివ్గా ఎదుటి వాళ్ళ పనికి మన నుంచి దూరం అవ్వకుండా దగ్గర ఉంటూ ఉండాలి. సో ఆకర్షణ పెరగాలి. సో అందుకే మండే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. మండే రోజు వీళ్ళు శివాలయానికి వెళ్ళడము, మండే రోజు ఏ పని చేయడము, చాలా మంచిగా విశేషంగా ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓకే, నంబర్ కలిసి వచ్చే నంబర్ వీళ్ళు 9 నంబర్. ఓకే అండి. జయప్రద గారు, మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, పరిష్కార మార్గాలు సూచించారు, ధన్యవాదాలు. జయ శ్రీమాతే నమః.